ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేడర్కి ప్రజలకి, ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు. కావాలని రాత్రి వచ్చారు, రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను ఏం చేశాను చెప్పమన్నాను, లేకుంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమని ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమీ చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం, ఇది చాలా తప్పుడు విధానం. హత్య చేసే పరిస్థితికి వచ్చారు. సామాన్య ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పాలని నేను ఆ మాట అడిగాను. ప్రైమా ఫేస్ చూపేయమన్నాను, నా తప్పేమో చెప్పమన్నాను, అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడతాను పరిస్థితి వచ్చారు. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి దేని వల్ల ఏ తప్పు చేశారు చాలా బాధేస్తుంది. ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా, ప్రజా సమస్యల పైన పోరాడుతున్నా. ఈరోజు ఈ ప్రజా సమస్యల పైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం. ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడలేకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చింది. ప్రైమా ఫేసి ఉండాలి, తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి, అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తప్పని ముందుకు ఇవ్వకుండానే తీసుకుపోతారండి. కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏం లేవు మా మనకు, వాళ్ళకే ఉండేది. చేస్తున్నారు ఏదైనా చేస్తారు కదా, వాళ్ళ ఇష్టం రాజ్యం వాళ్ళని. అయ్యగారు పర్సనల్ స్టాఫ్ని కూడా ఉండేవరా సార్? సార్ చూడండి సార్, పర్సనల్ స్టాఫ్ మేము కనీసం సార్తో ఉండకూడదా సార్? మేమేమైనా డిస్టర్బ్ చేసాము సార్? టీఎల్ఏ వీడియో తీయకుండా ఎట్లా సార్?